ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. మరి ఇప్పుడు మన మిద్ది తోటలోకి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఒక ఫ్లవర్ అయితే కొత్తగా వచ్చింది మన మిద్ది తోటలో. మనం వేసిన మొక్కల్లో ఇదే ఫస్ట్ కాప్ అయితే వచ్చింది ఒక పువ్వు. మరి ఆ ఫ్లవర్ చూపించాలని చెప్పేసి నేను వచ్చానండి. కొంచెం ఎండగానే ఉంది, అయినా కానీ మరి ఆ పువ్వు చూపించాలని ఆశతోడైతే నేను వచ్చాను మిద్ది తోటలోకి. ఇప్పుడు ఆ పువ్వు అయితే చూపించేస్తాను, చూసేయండి అండి. చూపించేస్తాను, నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. రండి, చూసారా పత్తి మందారం అండి. ఇది పొద్దున్న నేను వీడియో తీయలేదు, అయితే ఇది వచ్చారా ఫస్ట్ ఫ్లవర్ వచ్చినప్పుడు ఈ కలర్ లో ఉంటదండి. ఇది ఎండ వచ్చే కొలది కలర్ అయితే మారుతా ఉందండి, ఈ కలర్ లో వచ్చింది. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఫ్లవర్ అయితే ఇది ఈ విధంగా ఉంటది వచ్చేటప్పుడు. తర్వాత ఇచ్చుకున్న తర్వాత మెల్లమెల్లగా కలర్ మధ్యాహ్నం అయ్యేసరికి ఈ విధంగా అయితే వచ్చేసిందండి. పొద్దున్న అయితే ఇది ఈ విధంగా ఉంది, ఇప్పుడు ఈ కలర్లోకి వచ్చేసింది పువ్వు. చూసారా ఎంత బాగుందో. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేనే తీసుకొచ్చి చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టానండి. 3 నెలలు అవుతుంది పెట్టి, ఇప్పుడు ఇంత పెద్దగా ఎదిగి చక్కగా ఫ్లవరింగ్ వచ్చిందంటే నాకు చాలా హ్యాపీ. ఇది ఒకటే కాదు, ఇది ఒకసారి ఎన్ని మొగ్గలు వచ్చేసినాయో చెట్టు నిండా. ఇగోండి, అసలు ఇవన్నీ ఒకసారే కా ఇవన్నీ ఒకసారి పూలు ఇచ్చుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి, ఇదైతే మరి ఇదిగో ఫ్లవర్ ఎంత బాగా వచ్చింది సారా. దీంతో పాటు తీసుకొచ్చిన మొక్కల్లో కూడా మరి కొండ మామిడి కూడా చక్క కాయలు కాసింది. ఆ కొండ మామిడి కాయలు కూడా నేను ఇప్పుడు చూపించేస్తాను, అవి కూడా కోసేసుకుందాం. చూసారు కదండి, మరి పత్తి మందారం చెట్టు అయితే ఎంత బాగుందో, చక్కగా కొత్తగా ఫ్లవర్ వచ్చేసింది. ఎంత బాగుందంటే అసలు ఇది కలర్ మారుతా ఉందండి, ఇంకా ఎండకి సాయంకాలం అయ్యి కొలింది కలర్ మారుతా ఉంది. చూసారు కదా మరి ఎంత చక్కగా అయితే మరి ఈ విధంగా మన మిద్ది తోటలో మరి మంచి మంచి ఫ్లవర్స్ మరి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయండి. ఫ్యాషన్ ఫ్రూట్ అటు యొక్క ఫ్లవర్స్ కూడా చాలా 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 బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. అయ్యో అండి, ఇవన్నీ కూడా ఇంత అందంగా ఉన్నాయి. సరే ఇదిగో అండి, పత్తి మందారంతో పాటు మరి ఇది కొండ మామిడి చెట్టు కూడా కొనుక్కొచ్చాను నేను. ఇదిగో అండి చూసారా, ఇగో అండి కాయలు, ఇక ఇంతేనండి పెద్ద, ఇంక అయిపోయినాయి ఇట్ల సైజు. కానీ భలే స్మెల్ వస్తున్నాయండి. ఇప్పుడు అయితే కోసేసుకుందాం వీటిని, కోసుకుందాము. చాలా బాగుంటాయి తింటాకే. మొన్న అయితే నేను కాయ కోసుకున్నాను, చాలా బాగుంది. ఇదిగో చూడండి, ఇదిగో చూద్దాం తిని బా. పుల్లగా ఉంది కాయ, అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇంత ఇయ్యి చాలా పుల్లగా ఉంది, కాయ బాగా తయారైంది. ఇదిగోండి ఇప్పుడు కోసేసుకొని నేను పప్పులు అయితే వేసుకుంటానండి. మరి ఈ విధంగా అయితే పత్తి మందారంతో పాటు ఈ కాయలు కూడా చక్కగా రెడీ అయిపోయినాయి. మరి సార్ ఇంకా జాంకాయలు ఉన్నాయండి, జాంకాయలు కూడా చూపిస్తాను పదండి. జాంకాయలు అసలు చెట్టు నిండా కాయలే అబ్బా, ఎంత బాగా వచ్చేసింది ఈ కాయలు అయితే. చిన్న చిన్న చెట్టుకి ఇన్ని కాయలు, పువ్వులతో పాటు కాయలు. ఇగో అండి జాంకాయలు చూసారా, ఇగో ఇగో ఇవన్నీ కూడా కాయలే. ఇగో ఇప్పుడు నేనైతే ఇదిగో అండి ఒక కాయ అయితే కోసుకుంటున్నాను. మన చేతులతో మన మిద్ది తోటలో కాయలు పెంచుకొని తినడానికే కాబట్టి ఇదిగో అండి భలే బాగుంది. ఇగో అండి బంతిపూలు అయితే కోస్తున్నాను, జాకాయలు కోసి తినేసిన తర్వాత ఫ్లవర్స్తో పాటు బంతిపూలు కూడా కోసేసి మరి నేనైతే చేయబోతున్నాను. ఇదిగో అండి, ఇదిగో అండి కాయ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదిగో జాంకాయ ఇదైతే కోసేస్తున్నానండి, బాగా తయారయ్యింది. ఇదిగో అండి జాంకాయ, ఇగో మామిడికాయలు కోసాను, పూలకాయలు పూలు కోసాను. ఇగో అండి చింత చిగురు అయితే కోసేస్తున్నాను ఇప్పుడు. చింత చిగురు చాలా బాగుంటుంది, చికెన్లో వేసుకుందాం అండి. పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను, ఇంకా పచ్చిమిరపకాయలు చూసారు కదండి. మరి ఈరోజైతే పత్తి మందారం పువ్వు చూపించడం కోసం ఈ వీడియో అయితే నేను చేశాను.
చక్కగా మరి ఆ పువ్వు చాలా బాగుంది. మీరు కూడా ఒకవేళ మిగతా తోటలో చక్కగా ఇంట్లో పెంచుకోండి, చాలా బాగుంటాయి. కలర్ కూడా చాలా బాగుంది. ఇగోండి చింత చీకరు కోసుకున్నాను, జాంకాయ కోసాను పెద్దది ఒకటి చెట్టుది. ఇగోండి మామిడికాయలు ఇవన్నీ పప్పులు వేస్తాయి, ఈ మూడు పప్పులు వేసేసుకుంటాను. ఈ జాంకాయ తినేస్తాను, ఈ ఫ్లవర్స్ ఏమో మాల కట్టి మా వారి ఫోటోకి అయితే మాల వేస్తానండి. చూసారు కదా, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.